ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ ప్రభా గల్ఫ్ న్యూస్ నిత్యావసరాల ధరలు పెరగడంపై పౌరులు నివాసితులు వాపోతున్నారు అంటున్నారు మరి వివరాలు గమనించే ముందు ఫ్రెండ్స్ మరి నివాసితులు కూడా ఏమిటి అంటున్నారా చాలా మంది మన వాళ్ళు బయట ఉన్నారు ఫ్యామిలీలు ఉన్నారు చాలా మంది అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా బాధపడుతున్నట్టు తెలియజేస్తున్నారు మరి ఈ వివరాల్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇలాంటి మరెన్న మోర్ అప్డేట్స్ వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోనగలరు మరి వివరాలు గమనించినట్లయితే వినియోగదారులు పౌరులు మరియు ప్రవాసులు ఒకే విధంగా సహకార సంఘాలతో ఔషధాలు మరియు ఆహార పదార్థాలతో సహా వివిధ వస్తువుల ధరల పెరుగుదల యొక్క కొత్త వేవ్ గురించి తీవ్రంగా ఫిర్యాదు చేస్తున్నారు ఈ పెంపుదల ఉద్దేశపూర్వకంగా జరుగుతుందని ధృవీకరిస్తుంది ఆల్ షహెద్ మూలాల వినియోగదారుల ప్రకారం ధరల పెరుగుదల పరంగా ఏం జరుగుతుందో అది వింతగా ఉంది ముఖ్యంగా ఆహారం మందులు లేదా ఇతర అన్ని వస్తువులు లభ్యత దృష్ట్యా దేశంలో దాబ్దాపు సాధారణ పరిస్థితి ఉన్నప్పటికీ ఒమిక్రాన్ అంటువ్యాధులు అధిక సంఖ్యలో ఉన్నాయి మరియు వైరస్ ప్రమాదకరం కాదని ప్రపంచ మరియు ఆరోగ్య హామీలను బట్టి ఆందోళన చెందాల్సిన అవసరమూ లేదు మార్కెట్లు సహకార సంఘాలు మరియు ఔషధాల ధరలు ప్రతి చోటా పెరిగాయి కొన్ని వస్తువుల ధరలు పెరుగుదల రేటు ముప్పై ఐదు శాతానికి చేరుకోవడంతో అపూర్వమైన అధిక ధరలలో ముఖ్యంగా ఆహార వస్తువులు మరియు కూరగాయలపై అపూర్వమైన తరంగం ఏర్పడిందని నివాసితులు మరియు పౌరులు అంటున్నారు అధికారిక సమాచారం ప్రకారం గత మూడు నెలలుగా కువైట్లో వార్షిక ప్రాతిపదికన ఆహార వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి సహకార సంఘాల సమాఖ్య పౌరులకు అవసరమైన వస్తువులను సముచిత ధరలకు అందజేస్తుందని మరియు కొంతమంది నిష్కటమైన వ్యక్తులు బాధితులుగా మిగిలిపోకూడదని నిర్ధారిస్తుంది మరియు ధరలను పర్యవేక్షించడానికి సహకార సంఘాలకు తనిఖీ పర్యటనలు మరియు క్షేత్ర సదర్శనలు నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేయడంతో ఇది జరుగుతుంది పౌరులకు గరిష్ట రక్షణను నిర్ధారించడానికి పూర్తయింది వీటన్నిటి మధ్య వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పాత్ర లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోందని ఎందుకంటే ధరలను పర్యవేక్షించడంలో వైఫల్యం కారణంగా పౌరులు మరియు నివాసితుల జీవన స్థితిగతులు క్షీణించాయి ముఖ్యంగా వందల వేల మంది ఉన్న సమయంలో సరైన ఆదాయం వనరు లేదు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తిండి నిత్యావసర వస్తువుల మీద ఎక్కువ ధరలు ఎక్కువగా ఉంటున్నాయి అంటూ వాళ్ళు తెలియజేస్తున్నారు ఆల్రెడీ కంప్లైంట్లు కూడా వెళ్ళాయి చాలామంది మనకు పాత వీడియోలో కూడా తెలియజేశాం ఎందుకంటే భారీగా చెక్కింగ్లు ఒక రేటు ఉంటే మరొక రేటు ఎక్స్ట్రా బేట్ అమ్ముతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో అయితే కొంచెం జా రేట్లే పెరిగాయని కూడా మనం కూడా అర్థం చేసుకోవచ్చు ఒకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం